అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సోమనాథం, సురయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు పట్నం నుండి బట్టలు కొని వాటిని ఊరూరా తిరిగి అమ్ముకునేవారు. అయితే వాళ్లకు పట్నం వెళ్లే మార్గ మధ్యంలో ఒక అడవిని దాటాల్సి వస్తుంది. వీరిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుస్తూ ఉండగా వీరికి ఒక రాయి కనిపిస్తుంది. దాని మీద సూర్యకాంతి పడి మిలమిలా మెరుస్తూ ఉంటుంది. సూరయ్య వెంటనే ఆ మెరిసే రాయిని చేతిలోకి తీసుకొని దాన్ని అటు ఇటు పరీక్షించి దానికి అంటుకున్న మట్టిని రుద్ది తీస్తాడు. అప్పుడు ఆ రాయి కాస్త తెల్లగా దగదగ మెరుస్తూ ఉంటుంది. వెంటనే సూరయ్య, సోమనాథం ఇద్దరు ఆ రాయిని వజ్రంగా గుర్తిస్తారు. అయితే సూరయ్య మాత్రం, హే, నాకు వజ్రం దొరికింది అని గట్టిగా అరుస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు సోమనాథం, సూరయ్య అరవడం ఆపు, ఇది అడవి, నీ అరుపులకు ఏ జంతువైనా వస్తుంది అని అంటాడు. ఈ రాయిని మొదట మన ఇద్దరం చూశాం కాబట్టి ఇది మన ఇద్దరికీ సొంతం అని అంటాడు. వెంటనే సూరయ్య దానికి అంగీకరించడు. ఇది నాకే సొంతం అని ఇద్దరు కొంచెంసేపు తగులాడుకుంటూ ఉంటారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇద్దరు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకొని దాన్ని అక్కడే ఒక చెట్టు తొరలో దాచి వారు పట్నం వెళ్ళిపోతారు. వారు పట్నం వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. అక్కడే పట్నంలో ఒక సత్రం చూసుకొని పడుకుంటారు. తెల్లవారినాక ఇద్దరూ ఊరికి వెళ్దాం అని అనుకొని పడుకుంటారు. అయితే సూరయ్య మాత్రం పడుకోకుండా నిద్రపోయినట్లు నటించి సోమనాథం నిద్రపోయాక అతనికి చెప్పకుండా ఆ వజ్రం తీసుకుందామని వేకువజామునే అడవికి బయలుదేరతాడు. అక్కడ చెట్టు తొరలో ఉన్న వజ్రాన్ని తీసుకొని ముందుకు కదలగానే ఆ చెట్టు ప్రక్కనే ఉన్న ఒక ఊబిలోకి పడి చిక్కుకుపోతాడు. ఇంతలో తెల్లవారుతుంది. సత్రంలో ఉన్న సోమనాథం లేచి చూడగానే సూరయ్య కనిపించాడు. అటు ఇటు వెతుకుతాడు, అయినా సూరయ్య జాడ తెలియదు. అయితే సూరయ్య తనకంటే ముందే లేచి ఆ వజ్రాన్ని తీసుకోవడానికి వెళ్ళి ఉంటాడని సోమనాథం అనుకుంటాడు. సరే అని తను కూడా ఊరికి బయలుదేరతాడు. అడవిలో కొంత దూరం వెళ్ళగానే రక్షించండి అని అరిచే అరుపులు సోమనాథంకి వినిపిస్తాయి. వెంటనే సోమనాథం అటుగా వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఊబిలో సూరయ్య కూరుకుపోయి కనిపిస్తాడు. అతడి భుజాల వరకు ఆ ఊబిలో కూరుకుపోయి ఉంటాడు. అతని తల, రెండు చేతులు మాత్రమే బయటికి ఉంటాయి. అతని చేతిలో వజ్రం కనిపిస్తుంది. అప్పుడు సూరయ్య, మిత్రమా, సరైన సమయానికి దేవుడిలా వచ్చావు, నన్ను ఈ ఊబి నుండి రక్షించు అని అడుగుతాడు. సోమనాథం నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సూరయ్య, నన్ను క్షమించు మిత్రమా, ఈ వజ్రాన్ని నేనొక్కనే దక్కించుకుందాం అని దురుద్దేశంతో నిన్ను అక్కడే వదిలి వచ్చాను, నేను చేసిన తప్పుకు నన్ను మన్నించు అని ప్రాధేయపడతాడు. సోమనాథం సరే రక్షిస్తాను అని ఒక ఉపాయం ఆలోచిస్తాడు. అటు ప్రక్కనే ఉన్న మర్రి చెట్టు ఊడను ఒకదాన్ని ఊబిలోకి విసురుతాడు. దాన్ని పట్టుకొని సూరయ్య ఆ ఊబి నుండి బయటికి వచ్చి తాను చేసిన తప్పుకు స్నేహితుణ్ణి క్షమాపణ అడుగుతాడు. తర్వాత అప్పుడు ఇద్దరూ సంతోషంగా ఊరికి వెళ్ళి వజ్రాన్ని సమానంగా పంచుకుంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పుడైనా సరే మనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి, సోమనాథంలాగా.